నేను 90వ వార్డులో గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దరిదాపులు 16 సంవత్సరాలు వార్డు అధ్యక్షుల బాధ్యతలు నిర్వర్తించాను. అరే అధికారం లేనప్పుడు కానీ ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేయడం, అధికారం లేనప్పుడు పార్టీ పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల మీద రోడ్డెక్కి నా గలం వీలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి నా వార్డులో అందరికి అందజేయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలో అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారంలో ఉండేటప్పుడు ఒకలాగా ఘనబాబు గారు ప్రవర్తించడం జరిగింది. ఎందుకంటే ఘనబాబు గారు ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత నా మీద కుట్ర రాజకీయాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఎలా అయినా సరే నన్ను తప్పించాలి ఈ యొక్క వార్డు నుంచి, అధ్యక్ష పదవి నుంచి. మరి ఆ రోజు నుంచి కుట్ర రాజకీయాల భాగంగా ఒకరినొకరు నా మీద రెండో వర్గాన్ని ఎగదొప్పుతూ లాస్ట్ ఈ రోజున నాకు ఏదైతే అవకాశం ఉంది, ఈ రోజున 90వ వార్డు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న రోజున సడన్గా ఒక కొత్త వ్యక్తిని బరిలో దింపి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు ఆ రోజు నుంచి లేని వ్యక్తి ఒక 2 సంవత్సరాల క్రితం నీ వెనకాతల నీకు ఊడిగం చేస్తున్నారని చెప్పి నువ్వు టికెట్ ఎలా ఇస్తావు? ఊడిగం చేసిన వాళ్ళకే తెలుగుదేశం పార్టీ ఉండేది, కష్టపడే వాళ్ళకా ఉడికం చేసే వాళ్ళకా తెలుగుదేశం పార్టీ ఉండి? ఏ బాధ్యత ఉంది నీ దగ్గర తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసే ఆలోచన మీలో ఏమైనా ఉందా? ఓడిపోతాడని సర్వేలు చెప్తుంటే నువ్వు ఎలా తెలుగుదేశం పార్టీ వేరే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయోగం చేస్తున్నారు మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో నాశనం చేయాలి అంతే కదా, లేదంటే నీ సొంత లాభానికైనా నువ్వు అమ్ముడుపోవాలి అంతే కదండి, రెండోటి లేదోటి. ఇప్పుడు ఆ పబ్లిక్లోకి వెళ్తే నమ్మ శ్రేణికి ఎక్కడైనా రిమార్క్ ఉన్నట్టు అయితే మీరు నాకు ఇవ్వద్దు సీటు. కానీ ఇదేం ఘోరం, ఇది అసలు చాలా అన్యాయం. ఇటు పార్టీ పెద్దల్లో మీరు కనుక్కోండి, నేను ఒక సీనియర్ మోస్ట్ వార్డు అధ్యక్షుడిని. ఈరోజున 92-98 వార్డులో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీని 5-6లో ఉన్న నాలంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది మోస్ట్ సీనియర్స్. మీరు 2009లో ప్రజారాజ్యం చాలామంది పోయారు. ఆ రోజు కూడా నేను ఉన్నాను తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం జెండా పట్టుకు దింపలేను నేను. ఈరోజు వరకు కూడా ఎన్నో రకాలుగా మీరు దెబ్బలు కొట్టారు, అన్ని దెబ్బలు భరించాను నేను. మీరు కొట్టిన ప్రతి దెబ్బ నేను భరించాను. ఈరోజు ప్రతి దెబ్బకు కూడా సమాధానం నేను చెప్పే సమయం వచ్చింది. మీరు నన్ను ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఈ విజయంలో ప్రజలు 90వ వార్డు నుంచి మహిళామణులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సోదరులు కానీ అందరూ కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. నేను సపోర్ట్ చేస్తున్నారంటే నాకు ఊరకనే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం, నేను వాళ్ళ దగ్గర చూపించినటువంటి గౌరవం, ఇవన్నీ ఒక మానవత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి అభిమానాన్ని నాకు చూపిస్తున్నారు. మీరు రాత్రులు ప్రయోగాలు చేస్తున్నారు నా కార్యకర్తల మీద, నా చుట్టూ ఉన్న అభిమానుల మీద. నీ తొత్తుగా తొత్తులు వచ్చి కొంత ఏరియాల్లో రాత్రులు మీ దగ్గర ఉన్న వేషాలన్నీ స్టార్ట్ చేశారు. అవన్నీ జరగవు. మీరు గెలవడానికి ప్రయత్నం చేసుకోండి తప్ప నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ ఇక్కడ నమ్మి వెంకట కృష్ణమూర్తి, నమ్మి శ్రీను నేను. ఎందుకంటే అది నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గౌరవం. ఈరోజు నా తెలుగుదేశం పార్టీ జెండా వదులుతానంటే నేను బాధ మీద వదులుతున్నాను తప్ప నేనంతలు నేను వదలలే. నన్ను పొగబెట్టి బయటికి పంపించారు మీరు. గణబాబు గారు పొగ పెట్టారు మీరు. ఈరోజు నేను ఓటేయడానికి అడగవలసిన అవసరం లేదు. 90వ వార్డులో నేను ఓటు కావాలని అడిగే అలాంటి సందర్భం నాకు లేదు. కానీ ఇప్పుడు ఓటు సాంప్రదాయం, అడిగే సాంప్రదాయం ఉంది. ఓటు ఎన్నికల సమయంలో ఒక సాంప్రదాయం, ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడగడం ఒక సాంప్రదాయం. అందుకే నేను ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగేముందు చెప్తాను. నేను ఏదైతే ఈ యొక్క నా యొక్క పర్సనల్ జీవితాన్ని వదిలి ప్రజా జీవితంలో బ్రతికాను నేను. ప్రజల కష్ట సుఖాల్లో నేను ఉన్నాను. ఎక్కడైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ కొండవాళ్ళ ప్రాంతంలో కానీ, లేదంటే ఈ నార్మల్ ఈ కాకానగర్ విమానగర్ కానీ, ఈ యొక్క బుచ్చిరాజపాలెం కానీ, అక్కడ ఎస్సీ కాలనీస్లో కానీ, ఏ ఏరియాలో ఎటువంటి మౌలిక వసతులు కావాలో అన్నీ కూడా నేను ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాను. అదే కాదు, పర్సనల్గా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు కూడా నేను తీర్చాను. ఎన్నో సమస్యలు నేను తీర్చాను. నేను ఒక వ్యక్తికి చేసిన సమస్య ఏదైనా ఉండి తీరిస్తే పక్క వ్యక్తికి చెప్పేటువంటి మనస్తత్వం నాకు ఉండదు. ఎందుకంటే నా దగ్గరకు ఒక మనిషి వస్తే గౌరవం కాపాడుతానని, విలువలు కాపాడుతానని చెప్పేసి ఆ మనుషులు నా దగ్గర రావడం జరిగేది. ఆ మనుషులకు చేసినటువంటి సహాయం కూడా నేను పక్క వ్యక్తికి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళ గౌరవాన్ని నేను కాపాడాలి, వాళ్ళు పని చేయాలి. అలాంటి నమ్మకమైనటువంటి రాజకీయ కోణాలు నేను ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ ప్రజాభిమానం నేను పొందాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజలు నా వెన్నంటి ఉంటారు. నేను అలా అల్లర చిల్లరగా తిరిగేటువంటి మనిషిని కాదు. రాజకీయాల్లో నేను విలువలు లేకుండా బ్రతకలేదు. రాజకీయ విలువలతో ఈరోజు ఉన్నాను.
ఖచ్చితంగా నాకు ఈ యొక్క ప్రాంత ప్రజలు నాకు ఓటు వేసి గెలిపేస్తారని నమ్మకంతో ధీమాతో ఈరోజు ఈ రెండు ప్రధాన పార్టీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరి కోసం ప్రజలకు ఇక్కడ ప్రాంతంలో లోకల్గా ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా నమశ్రీని అనే వ్యక్తి నన్ను గెలిపించి తీరుతారు. నా సోదరులు కానీ సోదరిమణులు కానీ ఆ ద్వారా ప్రతి ఇంటికి ఒక కార్పొరేటర్ ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క 91 ప్రజలు నేను తెలియజేసుకుంటున్నాను ఉన్నాను. ఈరోజు తప్పని పరిస్థితుల్లో మీరు నన్ను డైరెక్ట్గా బీఫామ్ నాకు వన్ సైడ్ పేరు పెట్టి నన్ను దూశారు. అయినప్పటికి కూడా నేను భయపడట్లేదు, బాధపడట్లేదు. నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క 90 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది మరలా ఈ యొక్క 90 వార్డు ప్రజల అభిమానాలు మళ్ళీ పొందుతాను. ఖచ్చితంగా మీది ముందు తలెత్తుకు తిరుగుతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.